హలో సబ్ ఎడిటర్స్, నేను రాజు. బాగున్నారా? ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది పేజ్ మేకర్లో కానీ క్వార్క్లో కానీ అనుకో నిమిషం పేజ్ మేకర్లో కానీ క్వార్క్లో కానీ ఫాంట్ తీసుకున్నప్పుడు, తెలుగు ఫాంట్ తీసుకున్నప్పుడు అది రావడం లేదని అడుగుతున్నారు. రావడం లేదు, వేరే ఫాంట్ వస్తుంది, కొంచెం ఫాంట్ కోసం చెప్పండి అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఇన్స్టాలో చేస్తున్నారు, యూట్యూబ్లో కూడా కామెంట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది మన యూట్యూబ్ ఛానల్, ఇక్కడ మీకు కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి, ఇక్కడ కావాల్సిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎడిటింగ్ సంబంధించినవి, క్వార్క్ కానీ, ఫోటోషాప్ కానీ, పేజ్ మేకర్ కానీ, ప్రతి డిజైను, న్యూస్ పేపరు, ప్రతి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. క్వార్క్ ఎక్స్ప్రెస్ కూడా న్యూస్ పేపర్ ఎలా చేయాలని ప్రతి వీడియోస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, లైక్ చేస్తే కూడా చాలామందికి రీచ్ అవుతుంది. ఇక్కడ అతను మాట్లాడాలనుకున్న వాళ్ళు, నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు, మన ఇన్స్టాగ్రామ్ పేజీ, ఇక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు, నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు, నాకు ఇక్కడ కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. ఓకే, మనం వీడియోలకు వర్క్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తామంటే, చాలామంది ఫాంట్స్ రావడం లేదు మాకు, ఎట్లా బ్రదర్ వీడియో చేయండి ఫాంట్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ మనకు తెలుగు ఫాంట్స్ రావాలంటే మన సిస్టంలో ఇది అనుస్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫోటోషాప్ అయినా సరే, క్వార్క్ ఎక్స్ప్రెస్ అయినా సరే, పేజ్ మేకర్ అయినా సరే, ఎందులోనైనా సరే ఫాంట్స్ రావాలంటే ఇది ఉండాలి. ఇది ఉన్న తర్వాత చూడండి, మనం వాట్సాప్ నుండి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ వీడియో ఉంది, వీడియో కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ ఉంది, ఈ మ్యాటర్ను మనం కాపీ చేసుకుంటాం ఇక్కడ వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ. వాట్ మ్యాటర్ కాపీ చేసుకున్న తర్వాత అనుస్క్రిప్ట్ ఇది ఉంది కదా, యూనికోడ్, నాన్ యూనికోడ్, ఇక్కడ యూనికోడ్, నాన్ యూనికోడ్లా ఈ పాతది డిలీట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తుంది. యూనికోడ్, నాన్ యూనికోడ్లా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అను 7 పెట్టుకోవాలి. అను 7 పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ కొడితే ఫాంట్ అంతా ఇక్కడికి 7లో కన్వర్ట్ అవుతుంది. మనకు కన్వర్ట్ అయిన తర్వాత అక్కడ కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ సి కొట్టండి, కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత పేజ్ మేకర్కి కానీ ఫోటోషాప్కి, అదేంటి ఫోటోషాప్ కానీ, క్వార్క్ ఎక్స్ప్రెస్ కానీ పోయి మీరు అక్కడ ఈ టీ టూ తీసుకొని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ డ్రా చేయండి. డ్రా చేసి కంట్రోల్ వి కొట్టాలి. కంట్రోల్ వి కొడితే అంతా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని చూద్దాం, ఇది జూమ్ చేస్తున్నా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి 100% అని పెట్టిన, ఆల్ట్ పట్టుకొని జరిగిన చూడండి, పేస్ట్ చేస్తే అది ఎలా పేస్ట్ అయింది చూడండి, అంత ఇంగ్లీష్ ఫాంట్ ఏదో అర్థం కాని ఫాంట్లా పేస్ట్ అయింది. దీన్ని సరే అనుస్క్రిప్ట్ ఉంది, తెలుగు ఫాంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఇక్కడ మనం పేజ్ మేకర్లో ఫాంట్ మార్చుకోవాలి. ఎలా అంటే ఈ టీటూల్ ఉంది కదా, ఇట్లా క్లిక్ చేసి అంత ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొడితే చూడండి ఇక్కడ ఫాంట్ ఏమున్నది, ఇది ARP ఏదో ఇంగ్లీష్ సంబంధించింది ఏదో ఫాంట్ ఉన్నది. ఈ ఫాంటు మనకు రాదు. ఈ ఫాంట్ మనకు రావాల్సిన ఫాంట్ ఏంటిది, ప్రియాంక. ప్రియాంక పెడితే మనం న్యూస్ పేపర్లో మ్యాటర్ పెట్టాలనుకున్నప్పుడు ప్రియాంక ఫాంట్ మనం పెట్టుకోవాలి. ఏడున్నది ప్రియాంక చూడండి, ఇది ప్రియాంక. ప్రియాంక ఫాంట్ పెట్టుకొని అప్పుడు మనం సైజెస్ పెట్టుకొని ఓకే కొడితే చూడండి, ఇప్పుడు మనకు జూమ్ చేసి చూపిస్తా చూడండి, మనకు ప్రియాంక ఫాంట్ అనేది వచ్చేసింది. మనకు కావాల్సిన తెలుగు ఫాంట్ ప్రియాంక ఫాంట్ వచ్చింది. ఇది ఇవేనండి ఫాంట్స్, ఇంకెక్కడ వేరే సపరేట్ దొరికే ఏం దొరికాయి, మీకు కావాల్సిన మన సిస్టంలోనే ఉంటాయి ఖచ్చితంగా. మనకు ఫస్ట్ ఏంటంటే అనుస్క్రిప్ట్ కాస్త ఉండాలి. అనుస్క్రిప్ట్ ఉన్న తర్వాత ఈ ఫాంట్స్ అనేటివి సెట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫాంట్స్ ఏమేమి ఫాంట్స్ వాడాలంటే, న్యూస్ పేపర్ పెట్టడానికి మనం ఓన్లీ కేవలం ఏంటంటే ప్రియాంక వాడతాం. ఈ ఐటెంకి మొత్తం ఈ ఐటెం వార్తలకి ఐటెంకి ప్రియాంక వాడతాం, ప్రియాంక వాడతాం. ఈ సబ్లీడ్స్కి ప్రియాంక బోల్డ్ వాడచ్చు, పల్లవి వాడచ్చు, పల్లవి బోల్డ్ వాడచ్చు. ఇవి సబ్లీడ్స్. ఈ సబ్లీడ్స్కి ప్రియాంక బోల్డ్ అయినా లేదా పల్లవి బోల్డ్ అయినా రెండు వాడుకోవచ్చు. ఇవి ఇళ్ళనే ఉంటాయి, ఇవి కూడా కంట్రోల్ టీ కొట్టి ఈ ఫాంట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇళ్ళనే ఉంటాయి, ప్రియాంక బోల్డ్ అయినా, ఇది ప్రియాంక బోల్డ్, ఇంకొంచెం ఇది కొత్త ఇక్కడ పల్లవి బోల్డ్ ఉంటుంది, ఇది పల్లవి బోల్డ్. ఈ సగ్లకి వాడుకోవచ్చు. ఇంకా ఇది లీడ్ అని చూసారా ఇక్కడ, ఈ లీడ్కి మాత్రం పల్లవి బోల్డ్, పృథ్వీ, ప్రగతి చాలా ఉంటాయి, మీకు నచ్చిన ఎక్కువ వాడుకోండి. చాలా మటుకు మాత్రం పల్లవి బోల్డ్ వాడండి, అది క్లియర్గా మంచిగా ఉంటుంది. ఇక సరే ఇక్కడ మార్చుకున్నాం, మళ్ళీ మళ్ళీ వేరే మ్యాటర్ తెచ్చుకున్నాం. ఇది ఇక్కడ మార్చుకున్నా, ఇది అయిపోయింది. మళ్ళీ వాట్సాప్ నుంచి కానీ మెయిల్ నుంచి కానీ మళ్ళీ మ్యాటర్ తెచ్చుకున్నా, మళ్ళీ టీ2 తీసుకొని మళ్ళీ పేస్ట్ చేసిన, మళ్ళీ జూమ్ చేస్తే చూడండి మళ్ళీ ఇదేదో కొంకిరి భాష వచ్చింది, మళ్ళీ అర్థం కాని భాషను వచ్చింది. ఊకే ఇలా మార్చుకోకుండా ఉండాలి, డైరెక్ట్ నేను పేస్ట్ చేయగానే మనకు తెలుగు ఫాంట్ రావాలంటే అది కూడా చెప్తా, మనకు డైరెక్ట్ తీసేస్తున్నా నేను. మనకు ఊకే మార్చిన అవసరం లేదు, డైరెక్ట్ మనకు తెలుగు ఫాంటే రావాలి, డైరెక్ట్ పేస్ట్ చేయగానే
పేస్ట్ చేయగానే ఒకటే ఒకటే ఫాంట్ మనకు పేస్ట్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ టీ టూల్ ఉంది కదా, ఈ టీ టూల్ టీ టూల్ను డబుల్ క్లిక్ చేయాలి. టీ టూల్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫాంట్ అనేది మార్చుకోండి. ఇంగ్లీష్ ఉంది, డబుల్ క్లిక్ ఇస్తే ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ అయిపోయింది. డిఫాల్ట్ డిఫాల్ట్ ఉన్న డిఫాల్ట్ అది లాంగ్వేజ్ ఉన్న దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇళ్ళకు రండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రియాంక, ఈ ప్రియాంక అని పెట్టుకొని సైజ్ కూడా సేమ్ పెట్టుకొని 16:16 అయినా 15:15 అయినా ఎంత మీ ఇష్టం పెట్టుకొని ఓకే కొట్టాను. చూడండి మనం ఇక్కడ డైరెక్ట్ ఇది మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నా, డైరెక్ట్ మార్చుకున్నాం. ఇలా మార్చుకున్నాక మనం ఏది పేస్ట్ చేసినా డైరెక్ట్ ప్రియాంకలో వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది కాపీ చేసుకున్నా, ఇప్పుడు డ్రా చేసి ఇప్పుడు పేస్ట్ చేసిన, ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. చూసారా మనకు ప్రియాంక అనే డైరెక్ట్ పేస్ట్ అయిపోయింది. సో ఇట్లా డిఫాల్ట్ ఉన్నదాన్ని ఇంగ్లీష్ ఉన్నదాన్ని ప్రియాంక పెట్టుకొని సైజులు ఇవన్నీ పెట్టుకొని ఇదంతా నార్మల్ ఉంచుకుంటే మనం కరెక్ట్గా పేస్ట్ చేసిన ప్రతిసారి ఇదే వస్తుంది, ఊకే మారదు అన్నట్టు మారదు. ఇంకో విషయం ఇలా ఇంకా డిఫాల్ట్ ఏమేమి సెట్ చేసుకోవచ్చు అంటే గీతలు, ఈ గీతలకు కూడా ముందుగా మనం గీత గీసినామంటే ఒకసారి బ్లాక్ వస్తుంది, ఒకసారి రెడ్ వస్తుంది, ఒకసారి వైట్ వస్తుంది, అసలు ఒకసారి కననే పడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ గీతని ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఏ కలర్ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉన్నది, ఆరెంజ్ కాదు రెడ్ పెట్టుకోండి. రెడ్ పెట్టుకున్న తర్వాత ఈ రెడ్ గీతలు మనం ఎప్పుడు గీత చేసినా రెడ్ అనే గీతలు వస్తాయి. థిక్నెస్ కూడా ఇవ్వాలనుకుంటే చూడండి రెండు ఇచ్చిన ఈ ఫాంట్ గీతల స్టైల్ మార్చుకోవాలనుకుంటే వీటిలో వస్తాయి. ఇట్లా ఇచ్చుకొని ఈ థిక్నెస్ ఇక్కడ ఒక 4 ఇచ్చుకుందనా ఓకే కొడితే చూడండి అయితే ఆ థిక్నెస్లో పడుతుంది. ఇట్లా మీరు బాక్స్లు కూడా అంతే, ఎప్పుడైనా మనం బాక్స్ డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా బాక్స్ డ్రా చేస్తే ఇది దీని అనేది రెడ్ అవుట్లైన్ అనేది రెడ్ ఉన్నది, ఇది తీసేసుకొని మీకు ఇట్లా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. బాక్స్ ఏ కలర్ కావాలి, రెడ్ కలర్ ఆరెంజ్ ఇట్లా కావాలనుకుంటే ముందుగానే ఇట్లా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు డ్రా చేసినా కూడా ఇట్లా ఆ కలర్ వస్తుంది. ఈ డీఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ వేసి పెట్టుకుంటే ఫాంట్స్ అనేవి వస్తాయి, ఫాంట్స్ రాలేని ఇబ్బంది పడద్దు. నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కావండి. ఒక బ్రదర్ అడిగినా ఆ బ్రదర్కి అర్థం కావాలని చేసిన ఇన్స్టా వ్యాన్ స్క్రిప్ట్ మాత్రం కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నన్ను కాంటాక్ట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతమందికి వీడియో కొంచెం 1% యూజ్ అయినా కూడా లైక్ చేయండి, లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.